తిరుమలలో అవినీతి అనుకొండలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తరచూ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఎమ్మెల్సీ కుంభకోణం, నిన్న దళారుల ఇష్యూ, ఇవాళ లడ్డూ పోటు, ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. దీంతో టీటీడీ వైభవం మసగబారుతోంది. మరోవైపు ఉద్యోగాల పేరుతో మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. అటు దర్శన టికెట్ల అక్రమ అమ్మకాలు తరచూ టీటీడీని కలవరపెడుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. కొంతమంది ఉద్యోగులు లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లెక్క చూపకుండా అదనంగా లడ్డూలను తరలించారు. టీటీడీ ఉద్యోగితో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా లడ్డూలను తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుమల శ్రీవారి ఖజానాకు కొంతమంది ఉద్యోగులు చిల్లు పెట్టారు. స్వామివారి లడ్డూ ప్రసాదాలను అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోర్టులో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను లెక్కల్లో చూపించకుండా అదనంగా వెలుపలికి తరలిస్తున్నారు. 3 రోజుల క్రితం లెక్కల్లో చూపించకుండా 15 ట్రేలలో 750 లడ్డూలను తరలించారు. అయితే ముందస్తు సమాచారంతో టీటీడీ ఉద్యోగితో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. మరో కుంభకోణం వెలుగు చూసింది. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదాలని స్వామివారి ఖజానాకు చిల్లు పెట్టి కాజేసే ప్రయత్నాన్ని టీటీడీ ఉద్యోగులు చేసినటువంటి ఘటన వెలుగు చూడడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీవారి ఆలయానికి సంబంధించి స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని ప్రతినిత్యం కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు కూడా టీటీడీ తయారు చేస్తుంది. ఇప్పుడు ఏదైతే విజువల్స్లో మనం చూపిస్తున్నామో ఇక్కడే లడ్డూ ప్రసాదాలకు సంబంధించినటువంటి తయారీ జరుగుతుంది. ఇక్కడికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణంలో ముడి సరుకులు ఇస్తారు. చిన్న లడ్డూలకు సంబంధించి 5100 లడ్డూలను ఒక పడిగా పేర్కొంటారు. పెద్ద లడ్డూలకు సంబంధించి 51 లడ్డూలను ఒక పడిగా పేర్కొంటారు. దీనికి సంబంధించి ముడి సరుకులుగా శనగపిండి, అదేవిధంగా చక్కెర, నెయ్యి, యాలకులు, ముంతమాడి పప్పులను చిన్న లడ్డు తయారీకి ఎండుద్రాక్షను ఇస్తే పెద్ద లడ్డుకు అదనంగా బాదం పప్పును కూడా కేటాయిస్తారు. ఏదైతే ముడి సరుకులను కేటాయిస్తారో అందుకు అనుగుణంగా 5100 లడ్డూలను సిబ్బంది తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ బూందీ తయారీ జరుగుతుంది. బూందీని కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయంలోకి తరలిస్తారు. ఆలయంలో ఉన్నటువంటి పోర్టులో స్వామివారి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం పూర్తి స్థాయిలో తయారవుతుంది. లడ్డూ ప్రసాదం తయారైన తర్వాత తిరిగి కన్వేయర్ బెల్ట్ ద్వారానే మనం ప్రస్తుతం ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నామో ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి స్వామివారి లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఒకపడికి చేరుకుంటాయి. అంటే నిర్దిష్ట ప్రమాణంలో ఏదైతే ముడి సరుకులు ఇస్తారో వాటికి సంబంధించి అంతే పరిణామంలో లడ్డూలు తయారీ జరుగుతుంది. ఆ లడ్డూ తయారీని సిబ్బంది ఒకపడికి తరలిస్తారు. ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. లడ్డూ తయారీ ఒకపడికి చేరుకున్న తర్వాత వాటిని ఏవైతే లడ్డూ ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయో ఆ కౌంటర్లకు కేటాయిస్తారు. ఆ కౌంటర్లో స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరుగుతాయి. కానీ సిబ్బంది అటు ఆలయంలో సిబ్బంది అయితే పోటుత సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కుమ్మక్కయ్యి లడ్డూ ప్రసాదానికి సంబంధించి నిర్దిష్ట ప్రమాణంలో లడ్డూలను తయారు చేయకుండా వాటి బరువు తగ్గింది. అంటే సాధారణంగా చిన్న లడ్డూ అయితే 175 గ్రాములు ఉంటుంది. కానీ దీనికి సంబంధించి గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. లడ్డూ పరిణామం తగ్గిపోయిందంటూ భక్తులు టీటీడీపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. సిబ్బంది చేతివాతం కూడా ఇక్కడే ఉంటుంది. దాదాపు 155 నుంచి 160 గ్రాముల మధ్య లడ్డూ తూపం ఉంచేలా జాగ్రత్త పడతారు. దీంతో మిగిలినటువంటి ముడి సరుకుల పరిణామంతో అదనపు లడ్డూలను తయారు చేస్తారు. ఇలా ప్రతినిత్యం కూడా ఇప్పుడు వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 15 ట్రేలు అంటే రోజుకు 750 లడ్డూలను అదనంగా తయారు చేసి
వాటిని ఎక్కడా గాని లెక్కలో చూపించకుండా ఈ ఆలయం నుంచి వెలుపలికి తరలించడం వెలుపల ఒకపడి నుంచి కూడా లెక్కలో లేకుండా వాటిని కౌంటర్కి తరలించడం కౌంటర్ ద్వారా వాటిని విక్రయించుకొని సొమ్ము చేసుకోవడం అలా ప్రతినిత్యం కూడా దాదాపు 37500 రూపాయలు అదనపు సొమ్ము చేసుకునేటటువంటి అవకాశం సిబ్బందికి లభిస్తూ వచ్చింది దీనికి సంబంధించినటువంటి భాగవతం వెలుగు చూడడానికి కారణం కూడా అంతర్గత కలహాలే సిబ్బందిలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు కారణంగా ఈ జరుగుతున్నటువంటి స్కామును విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో విజిలెన్స్ అధికారులు దీనిపై దృష్టి సారించడం 3 రోజుల క్రితం ఏదైతే అదనంగా లడ్డు కౌంటర్కు 15 ట్రేలను తరలిస్తున్నారో ఆ ఘటనను అక్కడ సిబ్బందితో పాటు 3 అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా అదుపులో తీసుకున్నారు మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును టీటీడీ ఇప్పుడు నిర్వహిస్తుంది మొత్తంగా విజిలెన్స్ అధికారులు గతంలో ఉన్నటువంటి లడ్డు కౌంటర్లో పనిచేసిన సిబ్బందిని కూడా ఇక్కడికి దర్యాప్తుకు పిలిపిస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చే వరకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ లడ్డు కౌంటర్లకు సంబంధించి గతంలో కూడా ఈ అక్రమాలు జరిగాయని చెప్పి పట్టుబడిన వారు పేర్కొన్నటువంటి నేపథ్యంలో లడ్డు కౌంటర్లో పనిచేస్తూ నిలిచిపోయినటువంటి సిబ్బందిని కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు దర్యాప్తుకు పిలిపించడం జరిగింది వారంతా కూడా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం స్కాండల్కి సంబంధించి